గుడ్ మార్నింగ్, న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే గ్లోబ్ మొత్తం కూడా ఈక్విటీ మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ కనిపిస్తుంది. జియో పొలిటికల్ టెన్షన్స్, ఇరాన్ అమెరికా మధ్య ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. సో ఇరాక్లో ఉన్న యుఎస్ బేస్ల మీద ఇరాన్ మిసైల్స్తో ప్రతీకార దాడులు జరిపింది. ఈ మధ్య తమ మిలిటరీ జనరల్ని మిసైల్ దాడిలు చంపేశారు అన్న సంఘటనకి ప్రతీకారంగా ఇరాన్ ఇప్పుడు ఇట్స్ ట్రయింగ్ టు స్ట్రైక్ బ్యాక్. సో యుఎస్ ఇరాన్ మధ్య యుద్ధం జరగబోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మిసైల్ దాడుల్లో సుమారు 20 మందికి పైగా చనిపోయారన్న వార్తలు వస్తున్నాయి. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎటువంటి నష్టం జరిగిందనే దానిపై మేము సమీక్ష జరుపుతున్నాం, రేపు మార్నింగ్ ఒక ప్రకటన చేస్తాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇవాళ బహుశా ఇవాళ నైట్ టు నైట్, రేపు మార్నింగ్ అంటే మనకు ఇవాళ నైట్ ఒక ప్రకటన యుఎస్ అధ్యక్షుడి నుంచి వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్లో ఒక టెన్షన్, ఒక ప్యానిక్ కనిపిస్తోంది. క్రూడ్ ప్రైసెస్ $71 పై దాకా వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం $69.33 దగ్గర బ్యారల్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ 150 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. సో ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్కి మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. అఫ్ కోర్స్ ఒక దశలో ఎస్ఎక్స్ నిఫ్టీ కొద్దిగా మార్కెట్స్ డైజెస్ట్ చేసుకుంటున్నాయి ఈ వార్తని. కాబట్టి కొద్దిగా మొదట మనం ఈ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో చూసినటువంటి ఒక ప్యానిక్ అనేది ప్రస్తుతం కొద్దిగా సర్దుమణిగింది. అదర్వైజ్ చాలా నెగిటివ్ న్యూస్ మనకు కనిపిస్తున్నాయి. 5% గ్రోత్, జీడిపి గ్రోత్ ఈ ఆర్థిక సంవత్సరంలో 5% ఉండొచ్చు అంటూ ప్రభుత్వం. ఇది 11 ఇయర్లో. సో గత 11 సంవత్సరాలు ఇంత తక్కువ గ్రోత్ని మనం ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. సో 2016-17లో మనం పీక్ జీడిపి గ్రోత్ చూసాం, అంటే 8.2% గ్రోత్ చూసాం. అక్కడ నుంచి వరుసగా తగ్గుతూ వస్తుంది. 17-18కి అది 7.2%కి వచ్చింది. అలాగే 18-19కి 6.8%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20లో 5% ఉంటుందా, ఇంకా తక్కువ ఉంటుందా, లేదా 0.1-0.2% ఎక్స్ట్రా వస్తుందా అనేది మనకు మార్చి సమయానికి కానీ తేలదు. సో ఆల్ ఇన్ ఆల్ ఒక నెగిటివ్ స్లోవర్ గ్రోత్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అగ్రికల్చర్కు పెద్దగా వచ్చిన 30 లేదు. అగ్రికల్చర్ సేమ్ 2.9 లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 2.8% ఉండొచ్చు అని అంచనా. కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో సీరియస్ డెంట్ కనిపిస్తుంది, 6.9% లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం 2% మాత్రం గ్రోత్ ఉండొచ్చు అని అంచనాలు. అలాగే ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై లాంటివి 7% వర్సెస్ 5.4%. కన్స్ట్రక్షన్ బాగా తగ్గింది మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత, అంత సివియర్ డెంట్ అనేది మనకు కన్స్ట్రక్షన్లో కనిపిస్తుంది. 8.7% లాస్ట్ ఇయర్ గ్రోత్ అయితే ఈ ఇయర్ ఓన్లీ 3.2%. ఫైనాన్షియల్ సర్వీసెస్లో 7.4% వర్సెస్ 6.4. సో అలాగే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం, అంటే కొత్తగా క్యాపిటల్ మార్కెట్లోకి వస్తుంది, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, అందరూ కలిపి చేసే ఒక క్యాపిటల్ ఫార్మేషన్ అనేది 1% మాత్రమే ఉండొచ్చు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అది 10% కనిపించింది మనకు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అపిటైట్ మన కార్పొరేట్స్లో నెలకొంది అనేది. సో చాలా దురదృష్టకరమైన వాతావరణం ప్రస్తుతం ఉన్నది. సో అన్లెస్ గవర్నమెంట్ డస్ సంథింగ్ టు బూస్ట్ ది మొరేల్, యానిమల్ స్పిరిట్స్ అంటాం, అంటే తెలుగులో సరైన పదం లేదు, పశువాంఛ అంటే బాగుండదు, కానీ మేబీ ఒక కసి మనం ఇన్వెస్ట్ చేయాలి, గ్లోబ్ మొత్తం అక్వైర్ చేయాలి, ఇలాంటి కసి ఉంటుంది కార్పొరేట్స్లో. ఆ వాతావరణం ఇప్పుడు కనపడలేదు, ఆ కసి లేదు ఇప్పుడు మన కార్పొరేట్స్లో. దాన్ని కనుక గవర్నమెంట్ ప్రొపెల్ చేయలేకపోతే, ఆ యానిమల్ స్పిరిట్స్ని ఎరోస్ చేయలేకపోతే కార్పొరేట్స్ ఇంకా మరింతగా వాళ్ళ మొరేలు దెబ్బతినే అవకాశం ఉంది. సో లాస్ట్ టైం కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేశారు, కానీ చేశారు కదా, మనకు కొద్దిగా డబ్బులు మిగులుతున్నాయి కదా, దాన్ని తీసుకొచ్చి ఎక్కడైనా ఒక గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఒక బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, చేసి మన టర్న్ ఓవర్స్ లాభాలు పెంచుకుందాం అనే ఒక ధోరణి కనిపించడం లేదు, ఆ యాటిట్యూడ్ కనపడటం లేదు మన కార్పొరేట్స్లో. అది పెరిగేందుకు ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకోవాల్సిందే. రాబోయే బడ్జెట్ మీద అందరి హోప్స్ ఉన్నాయి, కానీ 5% గ్రోత్ నేపథ్యంలో గవర్నమెంట్ రెవెన్యూస్ తగ్గబోతున్నాయి, ఫిజికల్ డెఫిసిట్ ఉధృతం కాబోతోంది, మరింత పెరగబోతోంది. వీటిని, ఈ ఛాలెంజెస్ని తట్టుకుంటూ బడ్జెట్లో ఏ విధమైన చర్యలు తీసుకోగలరు అనేది చాలా పెద్ద సవాల్. ఇంతకుముందు ఎప్పుడు ఫైనాన్స్ మినిస్టర్స్కి ఎదుర్కొన్నటువంటి సవాల్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ ముందు ఉంది. సో దాన్ని ఆవిడ ఏ విధంగా నెగ్గుకు రాగలరు, ప్రధాని మోడీ ఎటువంటి పరిష్కార మార్గాల్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తారనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న అంశం. అదర్వైజ్ మార్కెట్స్లో అయితే మనకు ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. అఫ్ కోర్స్ హిస్టారికల్లీ మనం గమనిస్తే ఎప్పుడు ఇటువంటి గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ వచ్చినా కూడా
ఆ తర్వాత రోజుల్లో పరిస్థితి సర్దుమణిగిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. సో ప్యానిక్ని కొనాలి, కొనే ధైర్యం ఉండాలి. సో కొనాలి అంటే హడావుడిగా ఇవాళ పొద్దున్నే కొనమని కాదు, బట్ ట్రై టు ఐడెంటిఫై యువర్ స్టాక్స్ యాజ్ ఆఫ్ నౌ. ఒక 6, 8, 10 స్టాక్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకొని వాటిలో ఫస్ట్ డిప్ని ఒకసారి కొద్దిగా కొంటాం, తర్వాత మళ్ళీ సెకండ్ డిప్ వచ్చినప్పుడు మరికొన్ని కొంటాం. ఇవి బాగాలేదు, గట్టిగా తగ్గింది మార్కెట్ అంటున్నప్పుడు ఇంకొంచెం పెద్ద మొత్తం అలొకేట్ చేయటం, ఇలా ఇన్వెస్ట్ చేయటం ఒక్కటే మనం చేయగలిగిన పని. లేదు ఇదంతా నాకు ఎందుకు వచ్చిన బెడద అంటే దూరంగా ఉండాలి. బట్ ఇలాంటి సమయంలో ధైర్యం చేసిన వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి అనేది హిస్టరీ మనకు చెప్పే పాఠం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక మళ్ళీ ఇరాన్ యుఎస్ యుద్ధం అనేది ఇప్పుడు మనకు జియో పొలిటికల్ టెన్షన్స్ కనిపిస్తున్నాయి. కరెక్ట్. క్రూడ్ ప్రైసెస్ అఫ్ కోర్స్ మన ఎకానమీ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు క్రూడ్ ప్రైస్ మూవ్మెంట్స్. సో ఏంటి, ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ సమయం? యా డెఫినెట్లీ ఇది ఎఫెక్ట్ అవుతుందండి. నాట్ ఓన్లీ క్రూడ్ ఒకటి ఆల్మోస్ట్ $70 దగ్గర దగ్గర బ్రెంట్ ఉంది, అండ్ ఈవెన్ రూపీ డాలర్ చూసుకుంటే కూడా క్లోజ్ టు అబౌట్ 72 rupees దాకా ఉంది. సో ఇట్స్ డబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు క్రూడ్. కరెక్ట్. సో మనకి డెఫినెట్లీ ఫిస్కల్ డెఫిసిట్ పక్కన పెడితే అంటే డొమెస్టిక్ ఇవి ఈవెన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఈ కారణం వలన మనకి 31st December రిజల్ట్స్ పెద్దగా ఆసక్తి ఎవరు చూపించట్లేదు, బికాస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో గుడ్ అని అందరూ ఆల్మోస్ట్ నిర్ధారించారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఎలా ఎస్కలేట్ అవుతుంది, ఎంత ఎస్కలేట్ అవుతుంది, దాని మూలాన మనకి ఏమన్నా డైరెక్ట్లీ యూనో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ డొమెస్టిక్ ఎకానమీ మీద ఇది ఏదో కొంతగా ప్రభావం చూపించే అవకాశం ఉందండి. అందుకని ఓకే నెక్స్ట్ 3 to 4 months మాత్రం వన్ షుడ్ యూజ్ ద ఆపర్చునిటీ, ఎందుకంటే ఇటువంటి వార్ కైండ్ ఆఫ్ ఎ సినారియోస్ చాలాసేపు ప్రొలాంగ్ అయ్యే అవకాశం మాత్రం కనిపించట్లేదు. బికాస్ టుడే దే హ్యావ్ అబ్సల్యూట్లీ యూనో ఇన్సర్మౌంటబుల్ డిఫెన్స్ పవర్ అమెరికన్స్. సో ఇది కొద్దిగా తొందరగానే సర్దుమణిగే అవకాశం ఉంది, బట్ ఇది ఎస్కలేట్ అవ్వకుండా చూసుకుని కొంచెం డెఫినెట్లీ సర్దుమణితే మాత్రం కొంచెం నార్మల్సే వస్తుంది. మార్కెట్లో నార్మల్ కరెక్షన్ అనేది ఉంటుందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 12,300 దాకా వెళ్ళి నిఫ్టీ పరంగా మేబీ విల్ సీ అనదర్ 500 to 700 points కరెక్షన్ అనేది చూస్తాం. బట్ మీరు ఇందాక అన్నట్టు దిస్ ఇస్ ద టైమ్ యూనో యూ షుడ్ సెలెక్ట్ స్టాక్స్ మేబీ బిట్వీన్ 5 and 10 stocks ఇన్ అమంగ్ డిఫరెంట్ సెక్టర్స్. కొన్ని సెక్టర్స్ పక్కన పెడితే డెఫినెట్లీ కొన్ని సెక్టర్స్ ప్రామిసింగ్ సెక్టర్స్ మనం గతంలో చాలాసార్లు చెప్పాం, అండ్ రాబోయే రోజుల్లో మనకి బీటన్ డౌన్ సెక్టర్స్ లాస్ట్ 2-3 years, ఎందుకంటే ఒకసారి ఇవన్నీ సర్దుమణిగిన తర్వాత దిల్ బి హ్యూజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అక్రాస్ ద గ్లోబ్. ఇండియాలో తప్పకుండా కావాలి, జరగాలి, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో తెలియదు, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే యూనో క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ద కంట్రీ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ వాళ్ళు చేస్తారో కమాడిటీస్ డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద ఫోర్ అండి. అది మనం గతంలోనే కొద్దిగా సూచికలు మనకి చూపించాయి. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పబోయేది ఏంటంటే రాబోయే 3 to 4 months మాత్రం బీ రెడీ అండ్ బై ద స్టాక్స్ అండ్ షార్ప్ డిక్లైన్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ కొనండి, అదర్వైజ్ కంటిన్యూ టు మెయింటైన్ బయింగ్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 4 months, నాట్ ఇమీడియట్లీ 1 or 2 days ఇటువంటివి కాకుండా, బట్ బై క్వాలిటీ స్టాక్స్. పదే పదే మనం చెప్పేది ఇది ఒకటే, బై ఇన్ టు క్వాలిటీ స్టాక్స్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 years టు గెట్ మెగా గెయిన్స్. రైట్. సో మనం బ్యాంక్స్లో కొంత స్ట్రెంగ్త్ గమనిస్తున్నాం, ఎప్పటికప్పుడు డిక్లైన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కొన్న వాళ్ళకి లాభాలు వస్తున్నాయి, అలాగే ర్యాలీలో సెల్ చేసిన వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి. సో బ్యాంక్స్ని ఐటీని ఎక్కువగా ప్లే చేస్తుంది మార్కెట్ ప్రస్తుతం. సో ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు ఈ సమయంలో? యా ఐ థింక్ బ్యాంకింగ్లో మీరు అన్నట్టు ఐ థింక్ స్ట్రాంగ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ వాటిల్లో బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఐ థింక్ బెస్ట్ బ్యాంక్ టాప్ అండ్ అంటే హైయర్ బ్యాంక్ చూస్తే కనుక లార్జ్ క్యాప్లో స్టేట్ బ్యాంక్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా. ఆల్రెడీ 335-340 నుంచి అరౌండ్ 310-315 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్లో. సో నా ఉద్దేశంలో 286 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఒకవేళ నిజంగా యుఎస్ అండ్ ఇరాన్ ఇష్యూస్ ఎస్కలేట్ అయ్యి ఇన్ కేస్ మార్కెట్ ఒక 300 to 150-300 points మొన్నట్లాగా పడింది అంటే కనుక దట్స్ ఎ ఫస్ట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు బై అండి. ఎందుకంటే మనం నిఫ్టీ పరంగా చూస్తే కనుక 11,820 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ అబౌట్ 250 points అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇన్ కేసు అది కూడా బ్రీచ్ అయింది అంటే కనుక అల్టిమేట్ సపోర్ట్ అనేది 11,555, విచ్ ఇస్ 200 MA moving average. సో 250 points మనం మండే రోజు పర్సన్ చూసినాం, అలాంటి 2 bad days ప్రాబ్లీ అగైన్ విల్ సీ లాట్ ఆఫ్ గుడ్ డేస్. సో 250 points పడినాక 150 points పుల్ బ్యాక్ అంతే ఫాస్ట్గా రావడం చూసాం నిన్న మనం. అఫ్కోర్స్ అది ఫిజిల్ అవుట్ అయిపోతుంది ఈ రోజు. సో ఇలాంటి డిప్స్ని షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ డిప్ చే ఐ మీన్ ఎంటర్ అవ్వమని చెప్తాను. అండ్ స్టాక్ సెలెక్షన్ ఈజ్ వెరీ కీ. సో మనం ఎప్పుడు చెప్తుంటాం మార్కెట్ ఎక్కువ పడినప్పుడు తక్కువ పడే స్టాక్స్ అండ్ మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువగా పెరిగే స్టాక్స్ని చూస్ చేసుకోవాలి. సో బ్యాంకింగ్ స్పేస్లో నా ఉద్దేశంలో SBI ఇస్ వన్ గుడ్ ఐడియా. అండ్ ప్రాబ్లీ ఐ థింక్
ఎప్పుడు మనం చెప్పినట్టుగానే ఏవైతే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ అవి రిట్రేస్మెంట్ అయితే వాటిల్లో వీ షుడ్ లుక్ ఇన్ టు బయింగ్. మేబీ ఏషియన్ పెయింట్స్, బాటా ఇండియా, బర్జర్ పెయింట్స్ ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్లీ మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ మెటల్ ప్యాక్లో నా ఉద్దేశంలో టాటా స్టీల్ ఇస్ వన్ గుడ్ ఐడియా అండ్ జిందల్ స్టీల్ ఇస్ వన్ గుడ్ ఐడియా. సో మెటల్స్ ఆల్రెడీ బాటమ్ అవుట్ అవటం చూసాం మనం. సో ఇలాంటి ఈవెంట్ బేస్ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్ని మనం డెఫినెట్లీ పిక్ చేసుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది ఈ స్టేజ్లో కంపేర్ టు నిఫ్టీ. సో నా ఉద్దేశంలో 30,996 అనేది స్వింగ్లో, ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 30,338 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసి 996 కట్ అవుతేనే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా 150-200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టగలితేనే, అదర్వైజ్ మేబీ స్టీపర్ కరెక్షన్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా బై చేయాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే 31,896 అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదేవిధంగా నిఫ్టీలో 12,130 20-డే మూవింగ్ యావరేజ్, అదొక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీ మనకి ఇప్పుడు క్లియర్గా 11,820 నుంచి 12,120 రేంజ్లో షిఫ్ట్ అవుతాం చూస్తున్నాం. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకుందాం కొన్ని ప్రకటనల తర్వాత. న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. 114 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది ఎస్జీఎక్స్ నిఫ్టీ. సో అనుకున్న దానికంటే కొంత బెటర్ ఓపెనింగ్ కనిపిస్తోంది ఇవాళ్ళ ఓపెనింగ్ సంబంధించి. సో అలాగే గోల్డ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ $1,600 ఒక దశ $1,600 పైకి వెళ్ళి ప్రస్తుతం $1,590 దగ్గర ఔన్స్ బంగారం కనిపిస్తుంది. సో మనం ఎప్పటికప్పుడు అనుకుంటుంది, సో మేక్ గోల్డ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో. సో గోల్డ్లో ఎప్పుడు తగ్గినా కూడా మొన్న కూడా మనకు మంచి అవకాశం వచ్చింది, అగైన్ $1,500 కిందకు వచ్చింది. సో అటువంటి సమయాల్లో కొన్నప్పుడు మంచి రిటర్న్స్ వస్తున్నాయి గోల్డ్లో. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో కనుక మనం పెర్ఫార్మెన్స్ చూసుకుంటే బోత్ ఈక్విటీస్ అండ్ గోల్డ్ హ్యావ్ గివెన్ సిమిలర్ ఈక్వల్ రిటర్న్స్. సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయి. సో 5-6 ఏళ్ల అండర్ పెర్ఫార్మెన్స్ గోల్డ్లో చూసాం, ఇప్పుడు మళ్ళీ పెర్ఫామ్ చేయడం అనేది గమనిస్తున్నాం. కాలర్స్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో, నమస్తే అండి బాలసుబ్రహ్మణ్యం గారు. అది మీరు 6-7 సంవత్సరాల కింద చెప్పారండి ఎక్సెల్ ప్రొపాక్ట్ అండి, అది అప్పుడు కొంచెం బాగానే వచ్చిన డబ్బులు మళ్ళీ అమ్మేశాను. ఇప్పుడు మళ్ళీ మధ్య ఆల్ టైమ్ హైను బాగా పెరుగుతుంది కదండి, అది ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకొచ్చండి. దాంతోపాటు ICICI సెక్యూరిటీస్ ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా అండి, ఒక 3 సంవత్సరాలు రెండింటి గురించి అండి. అంతకుముందు అరవింద్ గారు ICICI సెక్యూరిటీస్ అడిగితే అంత ఇదిగా అంత గొప్పగా అనిపించదు అన్నట్టు చెప్పారండి, కానీ అది బాగా పెరుగుతుంది ICICI సెక్యూరిటీస్ కూడా, రెండింటి గురించి చెప్పండి సార్. Yeah, SL Propak is the second largest manufacturer of collapsible packaging material in the world andi adu manaki FMCG lo velthundi, consumer FMCG companies and pharmaceuticals rakarakala vividrakala sectors are also opening up dan mulana, and they have multiple plants prapanchavyaptanga unnai. So idi okappudu baaga double chesukunnaru meeru, malli can I buy now, baaga steep ga velthundante don't change. ఇవన్నీ అంత షార్ప్గా పెరిగినప్పుడు కొనకూడదు, వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, ఎందుకంటే అది మేనేజ్మెంట్ చేతులు కూడా మారింది అది. సో డెఫినెట్లీ ఇన్ మై ఒపీనియన్ యూ కెన్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, మేబీ అబౌట్ 15-20% కరెక్షన్ అయిన తర్వాత, ఎందుకంటే రీసెంట్లీ క్రూడ్ ప్రైజెస్ కూడా పెరిగాయి కాబట్టి ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్రూడ్ ప్రైజెస్, అగైన్ బేసిక్ రా మెటీరియల్. సో అందుకని వెయిట్ చేయండి, తర్వాత కొనొచ్చు. సెకండ్లీ ICICI సెక్యూరిటీస్ ఇవన్నీ రీసెంట్లీ మనకి స్టాక్ బ్రోకింగ్లో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ డిస్రప్షన్ అండి అక్రాస్ ద కంట్రీ. సో చిన్న చిన్న స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ వాళ్ళందరూ ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ తీసుకోండి, లాస్ట్ అట్లీస్ట్ 2 మంత్స్లో మోర్ దెన్ డబుల్ అయిపోయింది అది. సో ఈ కారణం వలన అన్ని సెక్యూరిటీస్ అండ్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అండ్ రిలేటెడ్ కంపెనీస్ ఆర్ ఆల్ గోయింగ్ అప్. సో అది కూడా యూ కెన్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. అట్ దిస్ ప్రైస్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ ఓవర్ ప్రైస్ అనే చెప్పాలండి. 3-5 ఇయర్స్ వ్యూతో కొనొచ్చా, వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్, మేబీ 10-15% అండ్ బైట్ ఇన్ ఎస్ఐపి, ఎందుకంటే ఇది రీజనబుల్లీ కొద్దిగా హై ప్రైస్ స్టాక్ అని చెప్పాలి. ఎస్ఐపి మోడ్లో కొద్దిగా కరెక్షన్ అయిన తర్వాత మొదలుపెట్టి నెక్స్ట్ 3-4 మంత్స్లో కొనుక్కోండి. ఇంకొకటి, మీరు అరవింద్ గారు అప్పుడు అంత బాగా పెర్ఫామ్ చేయకపోవచ్చు అని చెప్పారు, కానీ పెరుగుతుందని పేరు అంటే అందుకనే మనం ఎప్పుడు చెప్తామండి, మీ హోంవర్క్ మీరు చేయండి. మీరు ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ అబౌట్ ఏ పర్టికులర్ స్టాక్ పర్టికులర్ థీమ్, గోల్డ్ ఇన్వెస్ట్. ఎంతైనా బాలాగారు వద్దన్నారు, లేకపోతే అరవింద్ గారు కొనమన్నారు, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అది వదిలేస్తానంటాం కరెక్ట్ కాదు. ఆల్వేస్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్.
మేము ఏదో చెప్తాం, మాకు వచ్చిన సమాచారం ప్రకారం, మాకున్న పరిజ్ఞానం ప్రకారం, మా విశ్లేషణ సామర్థ్యాన్ని బట్టి ఏదో చెప్తాం. మేము చెప్పిన దానిలో బంగారం అవుతుందని అనుకుంటే దట్స్ ఏ ఫూలిష్ థింగ్. మేము చాలాసార్లు తప్పులు చెప్పాం, చాలాసార్లు మేము విఫలం చెందాం, కొన్నిసార్లు సక్సీడ్ అయ్యాం. సో ఆల్వేస్ టేక్ యువర్ ఓన్ కాల్. మా మీద మరొకరి మీద, మా మేమంటే మేమని కాదు, ఎవరి మీద కూడా మీరు డిపెండ్ కావద్దు. మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకోండి. ఇట్స్ ఆల్ సర్కమ్స్టాన్షియల్. Yes, మన ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ సెక్టర్ ఆ కంపెనీ గురించి మనం ఎవరైనా చెప్తుంటాం, తర్వాత మారిపోతాయి. తర్వాత మారిపోతాయి. ఆరు సంవత్సరాల క్రితం చెప్పింది ఇప్పుడు వర్కౌట్ కాదు. సో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలనేది కూడా అందుకోసమే మనం చెప్పేది. విజయవాడ నుంచి ఫణీంద్ర లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. చెప్పండి. మాకు మా టీవీ ఇదే టీవీ, మన టీవీ ఫైవ్ చాలా రోజులు కేబుల్ ఆపరేటర్స్ ఆపేశారండి. అవును, మాకు చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత తీసేసి టాటా స్కై పెట్టించుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మంచి పని చేశారు. అదే సార్, రాడికో కైటన్ వంటల్లో ఉన్నాయండి, అవి హోల్డ్ చేయమంటారా లేకపోతే బయటకు రమ్మంటారా? నెక్స్ట్ వెజ్ అండ్ రిలాక్స్ ఫుడ్ పేర్ల దేనిలో ఎస్ఐపి చేయమంటారు? రాడికో కైటన్, బడ్జెట్ పెయింట్స్ అండ్ రిలాక్స్ ఫుట్వేర్. యా, బడ్జెట్ పెయింట్స్ అండ్ రిలాక్స్ ఫుట్వేర్ రెండు కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ చాలా వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీస్ అండి గత దశాబ్దంలో కూడా. సో ఆ రెండిట్లో ఏది అంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో 50-50. అంటే మీకున్న పెట్టుబడి పెట్టదలుచుకుంటే 50% ఇందులో, 50% అందులో, కొద్ది కొద్దిగా కొనుక్కోండి ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో. డెఫినెట్లీ ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇవన్నీ కూడా ఎస్ఐపి చేయొచ్చు. ఎస్ఐపి చేస్తే చాలా మంచిది అండ్ డెఫినెట్లీ ఐ అగ్రీ. సో ఈ రెండు కూడా డెఫినెట్లీ యూ షుడ్ గో అహెడ్. రాడికో కైతాన్ ఇవన్నీ కూడా ఇంకా స్టిల్ జిఎస్టీలోకి వచ్చేదాకా అంత ఓపెన్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈ సెక్టర్లో కనిపించలేదండి. కాబట్టి లిస్టెడ్ కంపెనీస్లో రెండు అయితే విత్ ఫారెన్ స్టేక్, ఈవెన్ రాడికో కైతాన్ హ్యాస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ స్టేక్. సో ఇప్పుడున్న స్టాక్స్ ఉంచండి, అడిషనల్గా మాత్రం కొనద్దు. ఒకవేళ జిఎస్టీలోకి నెక్స్ట్ 6 months టు 1 year ఇది కూడా వచ్చేస్తే మాత్రం ఐ థింక్ దెర్ విల్ బి సమ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సెక్టర్. కాబట్టి ఉన్న స్టాక్లో మీకు ఎప్పుడన్నా 15-20% ప్రాఫిట్స్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయండి. తర్వాత కాలర్ వెంకటేశ్వర్లు వరంగల్ నుంచి. హలో సార్, మన ఇంట్రాడేలో గోల్డ్ ఎంతవరకు పోవచ్చు సార్ అవన్సులు? గోల్డ్ మనం ఇన్ఫ్యాక్ట్ కమోడిటీస్ మనం అంత ట్రాక్ చేయండి, బట్ ఆల్వేస్ అవర్ అడ్వైజ్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఇంట్రాడేలో ఏమన్నా గోల్డ్ ప్రైస్ ఇక్కడ ఇఫ్ నాట్ ఇన్ అవన్సెస్ మన కమోడిటీ మార్కెట్లో లోకల్గా ఎలా ట్రేడ్ కావచ్చు? ఐ థింక్ నిన్నటి బార్ మనం చూస్తే కనుక ఒక రివర్సల్ బాంబ్ ఫార్మేషన్ చూసామండి. సో మీరు ఇంట్రాడే అడుగుతున్నారు, నిన్నటి లో చూస్తే కనుక 40,250 అండ్ క్లోజింగ్ వాస్ 41,096. సో వొలటాలిటీ డెఫినెట్లీ ఉంటుందండి ఇరాన్ అండ్ యుఎస్ ఇష్యూ ఎస్కలేషన్లో. సో నా ఉద్దేశంలో రేంజ్ అనేది 41,096 నిన్న హైఎమ్ అనమాట అండ్ క్లోజింగ్ వాస్ 40,472. సో ఐ థింక్ నిన్నటి బార్ ఈజ్ ఎ రివర్సల్ బార్. డెఫినెట్గా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ అయితే ఫ్యాక్టర్ అయిందండి. అగ్రెసివ్గా మనం కొనాల్సిన అవసరం అయితే ఈ స్టేజ్లో కనపట్లేదు. సో ఇంట్రాడే మీ విషయానికి వస్తే 40,250 నుంచి 40,850 మధ్యలో ట్రేడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బాగా పెరిగిందండి, కాబట్టి మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోకూడదు. మేబీ నిన్న మొన్న తీసుకుని ఉంటే డెఫినెట్లీ బాగా వర్కౌట్ అయింది గోల్డ్. తర్వాత వెంకటరమణ, గంటా వెంకటరమణ అడుగుతున్నారు, టాటా మోటార్స్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చా? నేను లాంగ్ టర్మ్గా షార్ట్ టర్మ్గా అనేది మెన్షన్ చేయలేదు. యా డెఫినెట్లీ అండి, టాటా మోటార్స్ మనం చూస్తే కనుక ఆల్రెడీ బాటమ్ అవుట్ అయితే ఫార్మేషన్ మనకు కనపడింది. మీకు లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయాలి. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా ఇన్ కేస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ 167, దాని కింద స్టాప్ లాస్ పెట్టి షార్ట్ టర్మ్కి అయితే ఈవెన్ ట్రేడింగ్ బెట్లా కూడా మీరు తీసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్కి అయితే 2-3 ప్రైస్ పాయింట్స్లో అప్ టు 160 అక్యుమినేట్ చేయమని చెప్తాను. లక్ష్మీ కామేశ్వరి, మీరు సమంతలో రికమెండ్ చేసిన స్టాక్స్ ఇప్పటికే 20-30% పెరిగాయి, ఇప్పుడు వాటిలోకి ఎంటర్ అవ్వచ్చా? ఏ స్టాక్ అనేది మెన్షన్ చేయాలండి. సో అన్నిటికీ కలిపి ఒకటే విధంగా సమాధానం చెప్పడం కష్టం, బట్ అవన్నీ కూడా తగ్గినప్పుడు డిక్లైన్స్లో తీసుకోమని మనం చెప్పిన స్టాక్స్ అండ్ 1 year అండ్ అబౌవ్ ఇన్వెస్ట్మెంట్ హోరైజన్ చెప్పినవి లాంగ్ టర్మ్ కోసం. సో మీరు ఒకవేళ 3-5 years టైం ఫ్రేమ్ కనుకుంటే ఇప్పటికి కూడా తీసుకోవచ్చు కొన్ని స్టాక్స్ని. ఏ స్టాక్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రమేష్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? యా, ఇది ఈక్విటీ చాలా పెద్దదండి. సో దేర్ ఇస్ ఎ మాసివ్ ట్రేడింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఇది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుతుందని పదే పదే ఇది మనకి పబ్లిక్ డొమైన్లో ఏదో ఒక న్యూస్ బేస్డ్ ఐటమ్స్ వస్తుంటాయి.
ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ అండ్ లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ గివ్ యూ డెఫినెట్లీ ఏ డీసెంట్ రిటర్న్. బట్ ఇందులో ట్రేడింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఫర్ ఈవెన్ ఎ ఫ్యూ పైసా చాలా హెవీ వాల్యూమ్స్ ఈవెన్ ఎఫ్ఎండ్ఓలో కూడా ట్రేడ్ అవుతాయి. ఆ కారణం మూలన యూ బై ఎస్ఐపి ఓవర్ ద నెక్స్ట్ వన్ ఇయర్ అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటాయి. బట్ ఎక్కడన్నా మీకు 15-20% గెయిన్స్ కనిపిస్తే మాత్రం ఆన్ ఎనీకి వెంటే యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్. ఎస్ బ్యాంక్ 60 రూపాయలు కొన్నాడు 10,000 షేర్లు నరేష్ 1 ఇయర్ వ్యూతో. సో 3 నెలల వ్యూ చెప్పడమే కష్టంగా ఉంది ఎస్ బ్యాంక్లో. మీరు 1 ఇయర్ వ్యూ చెప్పడం అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే అండి ఎస్ బ్యాంక్. వన్ గుడ్ న్యూస్ 20% పెరగటం, వన్ బ్యాడ్ న్యూస్ 20% పడే టైప్స్ ఆఫ్ రేంజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో నా సజెషన్ అయితే 29 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్ అండి. సో 29 వాస్ ప్రీవియస్ స్వింగ్లో అండ్ 60లో మీరు కొన్ని అన్నారు. ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ లక్కీ 78 దాకా కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందండి ఫాల్ గోస్ వెల్. బట్ ఈ స్టాక్ని 29 కింద మాత్రం యూ షుడ్ కంప్లీట్లీ ఎగ్జిట్ అని నా ఉద్దేశం. వాత్సల్య అడుగుతున్నారు, బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ 2 ఇయర్స్ వ్యూతో కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇవన్నీ కూడా లాస్ట్ లెగ్లో కొద్దిగా ఇంకా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందండి. బట్ ఆల్ 3 కంపెనీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీస్, అందులో డౌటే లేదు. సో అసెట్ మేనేజ్మెంట్లో హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్లే. ఇన్సూరెన్స్లో బజాజ్ ఫిన్సర్వ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్లే. అండ్ రీటైల్ ఫైనాన్సింగ్ ఎన్బిఎఫ్సీస్లో బజాజ్ ఫైనాన్స్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్లే. సెలెక్షన్ ఈజ్ గుడ్, ఇమీడియట్లీ కొనొచ్చా? మేబీ, అంటే ఈ రోజు అంటే ఈ రోజు కాదు, ఓవర్ ద నెక్స్ట్ 2-3 డేస్ ఆర్ ఓవర్ ద నెక్స్ట్ 1 వీక్ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. బట్ యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ 10% to 15% మాక్సిమం కరెక్షన్ ఫ్రమ్ ద పీక్స్, నాట్ ఫ్రమ్ టుడేస్ రేట్. సో అది దృష్టిలో పెట్టుకుని తప్పకుండా కొనుక్కోండి. కృష్ణారెడ్డి అడుగుతున్నారు, సైంట్ అండ్ బంధన్ బ్యాంక్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా ఇక్కడ? సైంట్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండి. విత్ స్టాప్ లాస్ కొనమని చెప్తాను. 380 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇన్ కేస్ మార్కెట్ రికవరీ వస్తే కనుక 480 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1-3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యుములేట్ చేయండి, బిట్వీన్ 418 to 390. సో 380 కింద స్టాప్ లాస్ ఇస్ కంపల్సరీ అండ్ 480 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్, మేబీ విత్ ఇన్ ఏ క్వార్టర్. బట్ కంపారిటివ్లీ హెక్సావేర్, ఎంఫసిస్ లాంటి స్టాక్స్ వెళ్ళండి. మిడ్ క్యాప్స్ ఐటీలో ఉండాలనుకుంటే అవాయిడ్ సైంట్. బంధన్ బ్యాంక్ ఏమే ఐ థింక్ యూ కెన్ బై ఆన్ డిక్లైన్స్. కళ్యాణ్ అడుగుతున్నారు, నెక్స్ట్ 2 ఇయర్స్లో 200% రిటర్న్ ఇచ్చే మంచి కంపెనీ చెప్పాలట. నో, ఐ కాంట్ సే దట్. సో 2 ఇయర్స్ మీ దగ్గర ఏమన్నా ఉందా అటువంటి స్టాక్? నో, ఐ డోంట్ థింక్ వీ కెన్ టెల్ ఎట్ దట్, ఐ మీన్ ఈ స్టేజ్లో మాత్రం. రైట్. సో అంతా అచ్చేసి పనికిరాదండి. 2 సంవత్సరాల్లో 200% రిటర్న్ ఇచ్చేవి అని ఉంటే మొత్తం మన ఆస్తులు అన్నీ అమ్మేసి అందులో పెట్టేసుకోవచ్చు. అంత పని అవసరం లేదు ఇక్కడ కూర్చొని పొద్దున్నే. సో మాకు గన్ షాట్గా 200% వస్తుంది రిటర్న్ అనుకునే స్టాక్ తెలిస్తే మొత్తం ఇళ్ళు వాకిళ్ళు అన్నీ అమ్మేసి అందులో పెట్టేస్తాం. తర్వాత మళ్ళీ అమ్మేసుకో, ఆ స్టాక్ అమ్ముకున్న తర్వాత మిగతా అసెట్స్ అన్నీ అప్పుడు కొనుక్కోవచ్చు కదా. సో ఆల్వేస్ హ్యావ్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది మార్కెట్. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత వస్తుంది? 7% వస్తుంది. లేదు, బాగా మంచి రిటర్న్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ డెట్ స్కీమ్లో ఎంత వస్తుంది? 12% వస్తుంది సంవత్సరానికి. సో హ్యావ్ ఎ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్. 20% రిటర్న్ ఈజ్ అ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్. So you are beating all your inflation and the alpha of the market. When you go on, 20% is a decent return. So 20 expectations. FD double, yeah. FD ki double, FD ki double. It's a very good return. Yeah. So your inflation plus your rate of interest. Choose kunte. So 15% is a great return. Nominal inflation plus SB. ఈ రోజు ఎస్బీలో అరౌండ్ 6% వస్తుంది మంచి బ్యాంక్స్ అనుకుంటా. కోటక్ బ్యాంక్ లాంటి నామినల్ ఇన్ఫ్లేషన్ విల్ బి అరౌండ్ 6-6.5%. సో 12-14% ఈజ్ ఎ గుడ్ రిటర్న్. ఎస్. సో అటువంటి ఎక్స్పెక్టేషన్స్తో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడూ డిసప్పాయింట్మెంట్ ఉండదు. అంతేగాని మీరు 200% ఎక్స్పెక్ట్ చేసి 280% లాస్ వచ్చింది అనుకోండి, కంప్లీట్ గుండె గుబేలం ఉంటుంది. ఎక్కడో ఆయన ఎవరో అగ్ర హీరో చెప్పాడు కదా, ఇక్కడ ఉన్న గుండె కాస్త కిందకి ఎక్కడికో వచ్చేస్తుందని, అలా అయిపోతుంది అన్నమాట పరిస్థితి. సో ఆన్ దట్ నోట్ లెట్స్ క్లోజ్ ది ప్రోగ్రామ్. Keep watching TV5.